అందరికీ నమస్కారం ఈరోజు మనం ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాల గురించి తెలుసుకోబోతున్నాం మన శరీరంలో రక్తం అనేది ఒక వాహనంలాగా అన్నిటినీ మోసుకెళ్తూ ఉంటుంది అలాంటి రక్తము స్త్రీలలో నాలుగున్నర లీటర్ల రక్తం ఉంటుంది పురుషుల్లో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది ఈ రక్తంలో మరి హిమోగ్లోబిన్ అనేది ఎంతుంటే మనకు ఆరోగ్యానికి మంచిదంటే స్త్రీలల్లో పన్నెండు నుంచి పద్నాలుగు గ్రాములు రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటే మీరు బలంగా ఉత్సాహంగా పనిచేసుకోవటానికి బాగుంటుంది అలాగే పురుషుల్లో పద్నాలుగు నుండి పదహారు గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనం తీసుకున్న ప్రాణవాయువుని హిమోగ్లోబిన్ అనేది కణకణానికి మోసుకెళ్ళటానికి అది వాహనంలాగా ఉపయోగపడుతుంది హిమోగ్లోబిన్ తగ్గింది అనుకోండి ప్రాణవాయువుని మోసుకెళ్ళే వాహనం లేకపోతే మీకు ఆయాసం వస్తుంది నీరసం వస్తుంది అనమాట అలాంటి హిమోగ్లోబిన్ బాగా పెరగాలి అంటే ఐరన్ అనేది ముఖ్యమైన మూలకం అనమాట అవసరం మరి ఐరన్ ఎంత కావాలి ఒక రోజుకి మన శరీరానికి కావలసిన ఐరన్ పురుషులకి ఇరవై ఎనిమిది మిల్లీ గ్రాములు అయితే స్త్రీలకు ముప్పై మిల్లీ గ్రాముల ఐరన్ కావాలన్నమాట మరి అంత ఐరన్ అందాలి అంటే మనం ఏం తినాలి వంద గ్రాముల ఆహారాల్లో ఏ ఏ ఆహారాలు ఎక్కువ ఉన్నాయి ఐరన్ అనేవి నేను చూపిస్తున్నాను బ గోధుమలు ఐరన్ ఐదు మిల్లీ గ్రాములు వంద గ్రాముల గోధుమల్లో బాదం గింజలు ఐరన్ ఐదు మిల్లీ గ్రాములు అలాగే జీడిపప్పు ఆరు మిల్లీ గ్రాములు పుచ్చగింజల పప్పు ఎనిమిది మిల్లీ గ్రాములు ఐరన్ అలాగే సజ్జలు ఎనిమిది మిల్లీ గ్రాములు నువ్వులు నైన్ మిల్లీ గ్రామ్స్ అట్లాగే పుదీనా పదహారు మిల్లీ గ్రాములు ఆకుల్లో ఎక్కువ ఉంటుంది చూడండి ఐరన్ అందుకని ఆకుకూరలు బాగా తినండి నేను చెప్తుంటా కదా వేపుడు శనగపప్పు పది మిల్లీ గ్రాములు అంటే పుదీనా పదహారు ఐరన్ వేపుడు శనగపప్పు పది మిల్లీ గ్రాములు అనమాట ఇక్కడ అట్లాగే అటుకులు ఇరవై మిల్లీగ్రాములు రైస్ ఫ్లేక్స్ అలాగే అవిసె ఆకులు ఫ్లాక్స్ సీడ్స్ లీవ్స్ ఉంటాయి కదా అవి అవిసాకులు ఇరవై తొమ్మిది మిల్లీగ్రాములు దీన్ని కూడా దొరికినప్పుడు కూర వండుకుంటారు అవిసాకు కూర కూడా అలా వాడుకోవచ్చు అనమాట ఇక తవుడు ముప్పై ఐదు మిల్లీగ్రాములు మనం పశువులకు పెడుతుంటాం కదా బియ్యం పైన పాలిష్ పెట్టి తీసేసి ఆ తవుడు అందుకనే పశువులకు అంత బలం అనమాట మంచి ఐరన్ ఉంటుందన్నమాట అలాంటి తవుడు కనుక తెచ్చుకుంటే అతి తక్కువ ఖర్చులు ఎక్కువ ఐరన్న ఆహారం తవుడు రైస్ రైతులు పల్లెటూళ్ళలో రైస్ మిల్లులు ఉంటే వెళ్ళి తవుడు తెచ్చుకోండి కొనుక్కోండి అంత వాడుకుంటే చాలన్నమాట అతి తక్కువలో ఎక్కువ లాభం వచ్చేది ఐరన్ థర్టీ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ తవుడులో తోటకూర ముప్పై తొమ్మిది మిల్లీ గ్రాములు ఒక వంద గ్రాముల తోటకూర తీసుకుని వండి తినేశారా ఒక రోజు మొత్తానికి కావాల్సిన ఐరన్ మీకు శరీరానికి వెళ్ళిపోతుంది ఏది తినకపోయినా ఐరన్ పుష్కలంగా వచ్చేస్తుంది అనమాట అలాంటిది క్యాలీఫ్లవర్ కాడల్లో చూడండి నలభై మిల్లీ గ్రాములు మీరు వేస్ట్గా పైనుండే ఆకులు వలిసి పారేస్తారు కదా కాడలు చట్నీ చేసుకోవచ్చు కూరలు వేసుకోవచ్చు మొక్కలు కట్ చేసేసి ఉల్లిపాయ మొక్కల్లాగే వేసుకోవచ్చు అలా వాడితే ఐరన్ నలభై మిల్లీ గ్రాములు ఉంటుంది వేస్ట్గా ఖర్చు లేకుండా వచ్చాయి మనం ఇవి అలాంటివి బాగా వాడుకోవచ్చు అనమాట మామిడి పొడి ఆమ్చూరు పొడి అంటారు కదా నలభై ఐదు మిల్లీ గ్రాములు ఉప్పు లేకుండా ఉండే ఆమ్చూరు పొడి తెచ్చుకుని మీరు వాడుకోండి బాగుంటుంది కొబ్బరి చెక్క గ్రౌండ్నట్ కేక్ విన్నారు మీరు కోకోనట్ కేక్ ఇది ఈ కోకోనట్ ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చే కేక్లో అరవై తొమ్మిది మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుందన్నమాట గింజలు మామూలుగా ఫ్లాక్ సీడ్స్లో హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ అన్నిటికంటే ఎక్కువ ఉన్న ఆహారం సీడ్స్ వీటిని కాస్త వేపించి కారపొడులా చేసుకోండి రోజంత కారపొడు భోజనంలో పుల్కాల కూరలో కానీ నంచుకుని అన్నంలో కానీ నంచుకు తింటుంటే వెళ్ళిపోతుంది అనమాట ఇవి కొంచెం జిగురుగా ఉంటాయి నోటికి అంత ఫ్రెష్గా మొలకల వల్ల తినడానికి బాగోవు కూరల్లో ఉడకబెట్టి వేసుకోవచ్చు అనమాట ఏదో రూపంలో అవిసి గంజలు అవిసి వేపి కాస్త ఖర్జూరంతో వాటితో స్వీట్ చేసుకుని కూడా మీరు తినొచ్చు అనమాట బిడ్డలకు పెట్టవచ్చు అనమాట ఇలాంటి అవిసగింజలు బాగా ఎక్కువ ఉన్నాయి అన్నిటికంటేనమాట అంచేత మీరు ఐరన్ పెరగాలన్నా రక్తం పెరగాలన్నా బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలంటే ప్రతినిత్యం అమ్మలందరూ గుర్తుపెట్టుకోవాలి తోటకూర ఆకుకూరలు బాగా వండండి రెగ్యులర్గా మధ్యాహ్న పట్టు వండినప్పుడు కూడా కాస్త కందిపప్పు పెసరపప్పు వేయండి ఒట్టి ఆకుకూరలు బాగోవనుకుంటే అలాగే మనకు ముఖ్యంగా ఈ తవుడు కానీ అవిసి గింజలు కానీ ఇలాంటివి రెగ్యులర్గా దొరికినప్పుడు ఇవి రెగ్యులర్గా వాడుకుంటే మంచిది అనమాట అసలు ఎవరికి ఐరన్ లోపం రాదు రక్తం పుష్కలంగా తయారవుతుంది పళ్ళ రసాలు పళ్ళల్లో కూడా ఉంటుంది కానీ ఇవి ఎక్కువ ఉన్నాయి మనం ఇక్కడ చూపించాం కాబట్టి మీరు మీ బిడ్డలు ఇట్లాంటి వాటిని అందిస్తే బాగుంటుంది చక్కగా రక్త ఉత్పత్తికి మంచిది హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరగటానికి మంచిది అని విజ్ఞప్తి చేస్తూ నమస్తే